सो हाय बॉस, ई होप यू आर आल फीलिंग वेल। अंदर बागुन्नारु अनुकुंटुन्ना। सो ई रोजु रोजुल्ला काकुंडा कोंचेम स्पेशल गा యాజ్ యూజువల్గా కాకుండా కొంచెం స్పెషల్గా ట్రై చేస్తాను. సో ఏంటంటే బేసిక్గా ఈ రోజు చేసే వీడియో ఏంటంటే బిట్ ఆఫ్ ప్రాంక్ వీడియో. సో ఎప్పుడు మనం హోటల్స్కి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అన్నీ ట్రై చేస్తున్నాం. సో ఈసారి అలా కాకుండా ఇంతకుముందు మేము ఒకసారి చేసినట్టు బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్ చేస్తున్నాం మళ్ళీ. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే బ్లైండ్ ఫోల్డ్ ఛాలెంజ్లో ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళకి ఒక స్వీట్ ఆర్ చాక్లెట్ అయితే ఉంటుంది. ఎవరైతే లూజ్ అయ్యారో ఓడిపోయారో దేర్ కమ్స్ యాక్షన్, అక్కడే ఉంది అసలైన మజా, అదేంటో చెప్తాను. సో మీకు తెలిసే ఉంటుంది జోలో చిప్ ఛాలెంజ్. సో ద లాస్ట్ చిప్ ఛాలెంజ్ ఇది తింటే ఏమవుతుందో మీకు వీడియోలో తర్వాత చూద్దరు. కానీ డిస్క్లైమర్ ఏంటంటే ప్లీజ్ డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. అండ్ ఈ చిప్పు ఏమన్నా టేస్ట్ చేయాలనుకుంటే స్మాల్ పీస్ టేస్ట్ చేయండి, మొత్తం టేస్ట్ చేశారంటే అంతే ద లాస్ట్ చిప్ ఛాలెంజ్ అయిపోతుంది. అండ్ ఇంకో నోట్ ఏంటంటే ఈ ఛాలెంజ్ ఈ ప్రాంక్ చేస్తున్నట్టు ఓన్లీ 3 of us, కెమెరామెన్, నాకు ఇంకో ఫ్రెండ్కి, మా ముగ్గురికి మాత్రమే తెలుసు. ఆర్ ఎల్ ద కంటెస్టెంట్ ఎనీ ఆఫ్ అవర్ టీమ్కి ఎవరికి తెలీదు. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటో మనం తర్వాత చూద్దాం వీడియోలో. సో డోంట్ మిస్ దిస్ ఛాలెంజ్. సో కీప్ వాచింగ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇప్పుడే చేయండి. అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ వీడియో కనుక చివరి వరకు చూసి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఏది నచ్చిందో. సో దట్స్ ఇట్, లెట్స్ డూ దిస్. సో హాయ్ బాస్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? ఏం చెప్తావా? ఏం చెప్పా? ఏం చెప్పా? సో ఈరోజు ఛాలెంజ్ తెలిసిందే కదా ఇంత ముందు చెప్పినట్టు. సో ఈరోజు లేస్ ఛాలెంజ్ కాన్సెప్ట్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా వీళ్ళిద్దరికి ఒక్కొక్క ఫ్లేవర్ లేస్ తినిపిస్తాను. సో ఆ లేస్ తిన్న తర్వాత వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్ అయ్యి ఉంటారు ఇద్దరు. అయిన తర్వాత వాళ్ళు ఏ ఆ ఫ్లేవర్ ఏంటో, ఆరెంజ్ కలర్, వాటర్, సో ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ఆ రెండిట్లో ఏదైనా వీళ్ళు రాస్తే వాళ్ళిద్దరికి పాయింట్స్ అన్నమాట. సో ఎవరో ఎక్కువ కరెక్ట్ చెప్తారు. టోటల్ వీ హ్యావ్ 6 flavors, 1, 2, 3, 4, 5, 6. సో టోటల్ 6 flavors ఉన్నాయి. 6 flavors తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఎవరైతే ఎక్కువ చెప్తారో వాళ్ళకి, కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఒక స్వీట్, ఒక చాక్లెట్ ఉంది. రాంగ్ చెప్పిన వాళ్ళకి ఉంది సర్ప్రైజ్. వెయిట్ ఇస్ ద లాస్ట్. ఓకే, సో అంటే మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. మీకు ఒకసారి మళ్ళీ చెప్పా, మీకు ఆడితే తెలిసిపోతుంది. రెడీ అను మరి పెట్టుకోరా నువ్వు గ్రీనా ఎల్లోనా? గ్రీన్. గ్రీన్ ఇదిగోనా, మజా కలిపిద్దాం. మజా టేస్ట్ చేస్తారు ఏంట్రా? మాకు మజా చెప్పలేదు, అందుకే టేస్ట్ అనుకో. ఇది జిత్తు దాచి ఇవ్వలేదు నా దగ్గరికి పెట్టు. ఇదిగో ఇద్దరు జాగ్రత్త కొట్టు. ఇదిగో చెయ్యి ఎక్కడ తాగండి, చూడు కుర్తులో తాగేస్తుంది. ముందు చెప్తావా ఏ ఫ్లేవర్ తెస్తున్నావా? చెప్తారు మరి. ఇంకేం ఉందిరా గేమ్? ఏమన్నా ఎన్నా అర్థమైందన్నా? కళ్ళు కనిపించకుండా ఎలా రాయదు ఇందులో? ఏబిసిడి రాయడం తెలీదా? సరే పంపించాను అనుకో, అప్పుడు రాజు రాయచ్చు నువ్వు. వెయిట్, ఓ యువర్ థింకింగ్, యామ్ ఐ రైట్? స్మెల్ చూడొచ్చా? చూడొచ్చు, స్మెల్ కూడా సెన్సే కదా, ఇది వన్ ఆఫ్ ద సెన్సే కదా.
ఒకసారి ఇస్తాను అర్థమైందా రెండు చెప్పాను ఒకటే చెప్పు రాసేసి చూపించండి ఓకేనా మీరు రాసింది ఆగు రాయండి ఇద్దరు ఇద్దరం అతడు కర్సివ్ రైటింగ్ నువ్వు చూపించు ఇక్కడ నాకు కాదు కెమెరాకి చూపించు ఏంటో అసలు ఏంటి ఏంటి ఇది చెప్పది కలగట్టేస్తే ఏం కనబడుతుందిరా టొమాటో టొమాటోలో రాస్తారా పక్కనా షూరా ఇంకో ఛాన్స్ ఏనా వద్దదు అసలు ఫైనలా ఫైనల్ సరే కరెక్ట్ గా చెప్పు నీకు లాస్ట్ లో చెప్తాను పాయింట్ అన్ని చెరిపేస్తున్నాను ఇది చెరిపేసుకోండి ఇదిగో సిప్పేసండి నోట్లో సిప్పేంట్రా అంటే అయిపోయింది పెట్టగా దాని అదే ఏదో చెప్పు రాయటమా ఏం రాస్తున్నారా ఓకే ఏంటి బాబు అన్న ఇంకోసారి అదేంటి ఇండియన్ మసాలా ఇండియన్ మసాలానా ఇదేనా నీకు చెప్తాను కదా తర్వాత తిరిగేసి వెళ్తున్నావు థర్డ్ వన్ ఇదిగో సిప్లేయండి నీకు ఎప్పుడు చెప్తా తెలుస్తుంది కదా మరి నాకేం తెలుసు నేను ఫైనల్ చెప్తా అన్నాను కదా రైటింగ్ అర్థం అవుతురా బాబా ఏదో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినట్టు రాస్తున్నావా అర్థం అవుతుందా నీది అర్థం అవుతుంది కదా ఓకేనా ఒకసారి ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి చెప్పవా మూడు ఉన్నాయి ఆగరా కంగారు పడకరా నీకు కంగారు ఎక్కువ అయిపోయింది ఉందా నుంచి తింటున్నావా నీకు ఎందుకు తాగు ఇదిగో గ్లాస్ తీసుకో రాయ్ మాట్లాడకుండా పైకి చెప్పకుండా రాయి తొందరగా తెలుస్తున్నదేమి ఏదో ఒకటి రాయి ఆన్సర్ చేయాలిగా కరెక్ట్ ఇది నేను కరెక్ట్ అని చెప్పలేదు కదా చూపించాను అంతే అందరికి ఆడియన్స్ తెలిసింది ఇప్పుడు నువ్వు ఏం రాసావు ఓకే ఓకే సిప్ లేసండి యాజ్ యూజువల్ అయితే బాగుందా టేస్ట్ మాజా బాగుందా ఏం కలిపారు అందులో ఏం కలపలేదు ప్యూర్ నోట్లో పెట్టుకో నేను ఏంటి ఎక్సైట్మెంట్ వచ్చేద్దాం ఇక్కడ పోతున్నాం నాడే తొందరగా అంత అంత పేరు రాసేటంటే పెద్దది ఏదో నాకు చేపట్టేసింది చేపట్టేసిందా పర్లేదురా ఇది అనుకుంటున్నా అది దాంట్లో సరిపోలేదు అమ్మదాదు సరే అయితే చెరిపచ్చు కదా చెరిపే డస్టర్ లేదా ఇలా లాస్ట్ బుర్ర తక్కువ వెళ్ళాలి మీతో ఉంటే నాకు మెంట కుదిరా ఆగేకు నీకు కంగారు ఎక్కువైపోయిందిరా తినా వెయిట్ వెయిట్ సీతు లాస్టా లాస్ట్ ఐటమా లాస్ట్ ఐటమ్ జిత్తో గుడ్డని కరెక్ట్ చెప్పావంటావా చూద్దాం ఇద్దరం తెలుస్తుంది కదా ఆగు
నాకు ఆ సాల్ట్ మసాలా తప్ప ఇంకేం రాలేదు. ఇంకోటి ఏదో చెప్తా వింటుందా తెలియదు, నువ్వే చూసుకో. మిక్స్డ్ వెజిటేబుల్ ఏంటి బాబన్నా? ఇంకోసారి మిక్స్డ్ వెజిటేబుల్ ఏదో మిక్స్డ్ కలర్ ఉంది కదా అది, నాకు పేరు నేను గుర్తు రావట్లేదు. కరెక్టేనా? అది కలర్ అయిపోయి నేనేమసలు కలర్ వాట్ కలర్ డు యు వాంట్? కొద్దిగా ఏమైనా క్లూ ఇస్తావా? క్లూస్ నీ ఫేవరెట్ కలర్? నా ఫేవరెట్ కలర్? నేను ఎప్పుడని చెప్పి నీకు? నేను అనుకుంటున్నాను తొందర రాయిరా ఏదోటి. ఏం రాత్రం చూపించాడా? ఈ కలర్ తో ఇందాక ఒకటి ఫ్లేవర్ చెప్పేశాను, తప్పింది మారుతావా? ఇదే కలర్ మరి ఇప్పుడు గుర్తొచ్చింది. మరి ఏ కలర్ ఇంకోటి రాయతే అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అర్థమైంది. సో మీకు విన్నర్ ఎవరో తెలిసింది కదా ఆల్మోస్ట్. సో విన్నర్కి గిఫ్ట్ ఇస్తున్నాం. సో ఓడిపోయిన వాళ్ళకి కంగారు పడి చెప్పి కొంచెం ఓర్పుతో ఉండు, అర్థమైందా? ఓడిపోయిన వాళ్ళకి చాక్లెట్ కావాలా? విన్నర్కి ఏది ఇస్తుంది? విన్నర్కా ఇస్తానా? కంగారు పడి కట్ చేస్తాను ముఖ్యలాగా. బాబా అన్ని కలుపుతున్నారంటారా బాబా? సో విన్నర్ ఎవరంటే వినరా? మామూలుగా ఉండదు అజయ్ బాబు. ఏంటి ఆడు వినరా? యా ఏంటి అదేంటి ఆడు వినరా? నీకు నువ్వు కూడా ఉన్నారా? టేస్ట్ అయితే నీకు పెడతా నోట్లో ఆను. అది కారం కలిపారండి? కాదా చెప్పేది అంత కారం ఉంది తింటారు బాబా? గొడ్డు కారం లేసా అంతే? ఇదిగో చిన్న మొక్క తినరా, ఏమో టేస్ట్ తినాలి మరి కంపల్సరీ. బాబోయ్ లూజర్ అయినది కదా. ఆను మండుతున్నట్టుంది. నవ్వులు నవ్వలాలే, నవ్వలాలే, నవ్వులు బాబోయ్ నవ్వులాలే. లేదు తొందర కొంచెం సేపు ఉండు. మండుతుందిరా? మండుతుంది. చాక్లెట్ కావాలా? ఎదుటి ఇది నువ్వు టేస్ట్ తిన్నావురా? నోట్లో పెట్టి ఆను నవ్వులు. అరే మాస్క్ తీయండి. ఒక టుత్తి తీయమండి ఇవిరా. సాయి ఈ ఒకసారి నా గొంతులు వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? ఇప్పుడు వాటర్ ఇవ్వండి రా. వాటర్ ఇవ్వండి. తీసేయండి మాస్కులు, మాస్కులు తీసేయండి, మాస్కులు తీసేయండి.
మండుతుందా చాక్లెట్ తినేకు తిండవా ఏంటిది నీ అబ్బాయి బాబోయ్ అమ్మ బాబోయ్ రాడ్డు తింటావుతో ముక్క It was at this moment that he knew. He fucked up. And Rocky. Teshe. Abba would have been Malay. In the game, I said, my mom. Can't let it go, mom. I'm going to go. జోలో చిప్పా ఊడే ఉంటదా వాటర్ దే ఎక్కడ తెచ్చేది బ్రే ఉండు ఉండాలి 5 మినిట్స్ ఉండాలి 5 మినిట్స్ రాలి చాక్లెట్ కొడి నాట రా నాదికి తీసే ఎవరు నాకు చెప్పలేదు చిప్పని చెయ్యి వాటర్ కి పదా ఏమో అందరం వాడతనే వాగొట్లేదు మైక్ పెట్టుకో పట్టుకొని ఉండు అదే చెప్పింది బుక్ లోంచి కూడా కాకపోతుంది అమ్మ బాబోయ్ బాబోయ్ నా కళ్ళు పోయేలాగా ఉన్నాయి బాబోయ్ మండిపోతుంది ఇది నేను విన్నాను కానీ నేను జాగ్రత్త పర్లేదు అసలు ఎవడ కనిపెట్టారు దాన్ని అదేంట్రా అలాంటి సరదాగా పిలిచి అరే ఇంతకే నువ్వు కంట్లో పెట్టుకోవద్దు అన్న వీడియో స్టార్టింగ్ అమ్మ కనిపెట్టినాడు జోలో చిప్ లాస్ట్ చిప్ ఛాలెంజ్ తిండా అడుగు చిప్ పెట్టు అరే లసి పెట్టు లేదు దీంట్లో లసి తీసుకో ఏమిది చాలా అజయ్ ఆడు కంట్లో పెట్టుకోకుండా లస్సీ అన్నప్పుడే క్యాచ్ చేయవలసింది నేను యూ డిడ్ ఎ మిస్టేక్ నీకు వచ్చిన నీకు లేదా బుర్ర చాక్లెట్ తిన్నాను నేను అది చిప్పు ఇంకోటి ఏమైనా పెడతాడేమో అనుకున్నాను నేను బాగుందా ఏది నా సమ్మగా ఉందా మళ్ళీ చాలెంజ్లతో చెప్పించు కొట్టు రసిగల బాగుంది
ముందర ఎక్కడికన్నా చెప్పా సార్, అమ్మి వాడి దగ్గరికి వెళ్ళా. ఏ దేంట్లో అసలు ఇటువంటి అంశం ఏంటో ఇంకో రెండు తింటే అదే షేప్ లోకి వచ్చేది. ఇది మొత్తం నేను ఎందుకు పెట్టిన పీసే పెట్టవలసింది మొత్తం ఒకడికే. అందుకే నేను తిన్నాను కదరా మీతో. నేను తిన్నాడు బాబు చాలా. నేను చాలా ఇంకా చల్లగా ఉన్న వాతావరణం వెయిట్ చేస్తావు కదరా. కావాలి మరి స్పైస్. సో ఫైనల్ గా ఇంకో ఛాలెంజ్ చేద్దాం. ఎవరా బాబు నూరు సో ఇట్ గైస్. మళ్ళీ డిస్క్లైమర్ వేస్తున్నాను, డోంట్ ట్రై దిస్ సెట్ హోమ్. ఆర్డర్ కూడా పెట్టుకోకండి. మరి మాకు ఇవ్వడానికి ఏమన్నా డాక్టర్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను. అందుకురా మర్చిపోతా చెప్ప. మళ్ళీ ఏం ఛాలెంజ్ రా. బాగుంటుందిరా, బాగుంది కదా. మండింది కింద నుంచి వచ్చింది మంట ఇలాగా. ఇంకోటి తినాల్సింది ఇంక ఇక్కడ ఉండవు. ఇంకా మజా కావాలి. ఇంకేమద్దు ఆడే ఆడ మింగలేదు. నేను మింగేసాను లోపలికి. ప్రతిదీ మింగేస్తే అలాగే ఉంటుంది. మింగవలసినయే మింగాలి. ఓకే సో ఫైనల్లీ దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఛాలెంజ్లు అన్నా ఉండి రెండు రెండు పేకండి. వెళ్ళారా ఇదిగో దా వద్దులే. బాయ్ బాయ్, థ్యాంక్స్.